ప్రస్తుతం విజయోత్సాహంలో ఉన్నారు దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి. రామ్ చరణ్ ఎన్టీఆర్ లతో రూపొందించిన ఈ భారీ మల్టీ స్టారర్ చిత్రం కలెక్షన్స్ లో సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేస్తోంది. గతంలో ఏ భారతీయ సినిమాకు రాని వసూళ్లు వస్తున్నాయి. ఇదిలా ఉంటే ట్రిపుల్ ఆర్ ప్రమోషన్ కార్యక్రమాల్లో చాలా సార్లు తన తర్వాత సినిమా సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఉంటుందని రాజమౌళి చెప్పిన సంగతి తెలిసిందే. ఇక నిర్మాత కేఎల్ నారాయణ కూడా మహేష్ రాజమౌళి కాంబినేషన్ లో సినిమా ఉంటుందని చెప్పుకొచ్చారు. దీంతో ఈ క్రేజీ కాంబో పై సినీ అభిమానుల్లో అంచనాలు పెరిగిపోయాయి. మహేష్ ను రాజమౌళి ఎలా చూపిస్తారు, కథ ఏమై ఉంటుంది అనే ఉత్కంఠ అందరిలో నెలకొంది. కాగా సుమారు 800 కోట్ల భారీ బడ్జెట్ తో జేమ్స్ బాండ్ తరహా కథతో ఈ సినిమా రూపొందనుందని కొన్ని వార్తలు కూడా వచ్చాయి. అయితే వీటిపై ఎవ్వరూ ఎలాంటి అధికారిక ప్రకటనలు చేయలేదు. ఈ ఊహాగానాలన్నిటినీ పక్కన పెట్టేస్తే ఈ సినిమాపై ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చారు రాజమౌళి. మహేష్ తో తన సినిమా ఎప్పుడు ప్రారంభించబోతున్నారో ఒక క్లారిటీ ఇచ్చారు. మహేష్ తో సినిమా అంటే కథ పక్కాగా ఉండాలి, అందుకే ప్రీ ప్రొడక్షన్ కు సుమారు 7 నెలల సమయం పట్టొచ్చు. అన్ని కుదిరితే ఈ ఏడాది చివరిలో షూటింగ్ ని పట్టాలెక్కిద్దాం అనుకుంటున్నా అని చెప్పుకొచ్చారు ఈ పాన్ ఇండియా డైరెక్టర్.